తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుచి జిల్లా సమయపురానికి చెందిన శేఖర్ మహాలక్ష్మి దంపతులకు సాయి తరుణ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి కొంతకాలంగా వివిధ అలర్జీ సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకు తగ్గ చికిత్స పొందుతున్నాడు. అయితే గత శుక్రవారం రాత్రి బాలుడికి తల్లి మహాలక్ష్మి నూడిల్స్ వండింది. ముగ్గురు తిన్నాక మిగిలిన నూడిల్స్ ఫ్రిడ్జ్లో ఉంచింది. మరుసటి రోజు ఉదయం అదే నూడిల్స్ని తరుణ్కి అల్పాహారంగా పెట్టింది. అది తిన్నాక ఇంట్లోనే తరుణ్ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే చిన్నారిని సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే నిజ నిజాలు తెలుస్తాయని చెప్పారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.